ఇది ఒక యూనిట్, ఒక గుంపు, ఒక సముదాయము అనే జ్ఞానం కూడా కలిగింది. కలగగానే అర్థజ్ఞానం కలిగింది. ఆ అర్థజ్ఞానం కలుగుతూ ఉన్న సమయంలోనే ఇది ఒక గుంపు అనే జ్ఞానం కూడా కలిగింది. అంచేతనే మీరు సమాస పదం చెప్తుంటే వెయిట్ చేస్తారు. పెద్ద సమాసం చెప్తున్నారనుకోండి, వెయిట్ చేస్తారు కంగారు పడడం. ఎందుకంటే ఇంకా ఒక అనే జ్ఞానం ఇంకా కలగడం తర్వాత. కానీ రామ అనేప్పటికీ జ్ఞానం కలిగిపోయింది. అక్కడ రెండు రకాల ప్రక్రియ అవుతుంది. వర్ణములు క్రమము గ్రహింపబడుతున్న సమయంలోనే అర్థజ్ఞానం కలగడంతో పాటుగా ఇది ఒక గుంపు అనే జ్ఞానం కూడా కలుగుతుంది. ఆ ఒక గుంపు అనే జ్ఞానానికే పదమని పేరు. ఇంకా స్ఫోటాలది ఏమీ లేదు, అదే సరిపడుతుంది. ఆ వాక్యం చూడండి, స్వవ్యవహారే ఏకైక వర్ణగ్రహణానంతరం సమస్త ప్రత్యవమర్షిణ్యాం బుద్ధౌ తాదృశాః ఏవ ప్రత్యవభాసమానాః. ఇప్పుడు రా మా అనేప్పటికీ ఇది ఒక గుంపు అనే బుద్ధి కలిగింది. ఆ ఒక గుంపులో రా ఉంది, మా ఉంది, క్రమం ఉంది. సో సమస్త వర్ణములు ఉన్నాయి, క్రమము ఉన్నది, అదంతా కలిపి ఒక గుంపు అనే జ్ఞానం కూడా కలిగింది. కలిగి ఈ వర్ణములను ఈ క్రమములో కలిగి ఉన్న ఈ గుంపులకు ఈ అర్థము అని కూడా కలుగుతోంది. ఇప్పుడు రాజా అనగానే రేపున్నది ఆకారం ఉన్నది, జా ఉన్నది, ఆకారం ఉన్నది, ఇది ఒక గుంపు, ఈ గుంపుకి అర్థం కింగ్ అని అలా స్పష్టంగా కలుగుతోంది. జారా అనేప్పటికీ వర్ణాలవైన క్రమం మారి గుంపు మారిపోయింది, క్రమం మారడం చేత అర్థం కూడా మారిపోయింది. కాబట్టి ఈ పదం వేరు, ఆ పదం వేరు అది తెలుస్తూ అది జ్ఞానం కలిగిపోతుంది. ఇంత చక్కగా వర్ణములతోటే వ్యవహారం సరళంగా సాగిపోతుంటే ఈ స్ఫోట అనేది అనవసరము తెలిసిందండి. కాబట్టి సమస్త ప్రత్యవ మర్షిణ్యాం బుద్ధం అంటే సమస్త అంటే గుంపు. గుంపుని తెలుసుకునే బుద్ధి యందు తాదృశాహ ఏవ ప్రత్యవభాసమానా. ఆ గుంపులో ఆ వర్ణములు ఏ క్రమంలో ఉన్నాయో ఆ క్రమంలోనే తెలుస్తూ ఉంటాయి. అదే సమయంలో ఆయా అర్థమును తమ్ తమ్ అర్థం, రాజా అన్నప్పుడు ఏ అర్థమో ఆ అర్థమే, జారా అన్నప్పుడు మళ్ళీ రాజనే అర్థం కలగదు. అవ్యభిచారేణ మీరు రాజా అని ఎన్ని వందల సార్లు అన్నా ఒకే అర్థం కలుగుతుంది. రాజా అని పదిసార్లు అన్నారనుకోండి, పదిసార్లు అని పదకొండోసారి జారా అన్నారనుకోండి, పదకొండోసారి కూడా రాజు అనే అర్థం కలుగుతుందా? కలగదు. ఏమిట్రా పదం మార్చేమంటాడు. అవ్యభిచారే ఓసారి రాజా అంటే రాజని, ఇంకోసారి రాజా అన్నప్పుడు జారని అర్థం మీకు కలుగుతుందా? అలాగే కలగట్లేదు. అవ్యభిచారంతో ఆ గుంపుకి అదే అర్థం వస్తుంది. కాబట్టి ఆ గుంపు పదం వేరే, గుంపు కొద్దిగా మారేప్పటికీ, క్రమం మారేప్పటికీ, గుంపు అదే అయినా క్రమం మారేప్పటికీ పదం మారిపోయింది, అర్థం మారిపోయింది. కాబట్టి ఇలాగ చెప్పుకుంటే వర్ణవాదుల యొక్క స్ట్రక్చర్ లఘువుగా ఉన్నది, చాలా తేలికగా ఉన్నది. స్ఫోటవాదినస్తు దృష్టహాని అదృష్ట కల్పనాచ. ఇంత లఘువుగా వర్ణవాది చక్కగా వ్యవస్థని చేసి పెడితే ఇది కాదని మధ్యలో స్ఫోట అనే దాన్ని నువ్వు ప్రవేశపెడితే ఉన్నదానిని విడిచిపెట్టుట, హాని అంటే విడిచిపెట్టడం, ఓహా త్యాగే, లేనిదానిని కల్పించుట, ఏది కనబడుతుందో అనుభవానికి వస్తుందో దాన్ని పక్కన పెట్టేయడం, అనుభవానికి రానిది స్ఫోట అనే దాన్ని ఒకదాన్ని కొత్తగా కల్పించి పెట్టడం, ఇలా చేయటం చాలా తప్పు. ఇప్పుడు లింగం నోటి నుంచి తీశాడు అంటే అంతకుముందు నోట్లో పెట్టుకున్నాడు, ఇప్పుడు నోటి నుంచి తీశాడు, సరిపడదు దానికి, దానికి సరిపడదు. అలా కాకుండా అలా కాదు, మీరు కల్పించాలని చూస్తాను ఎలా కల్పిస్తాను, అలా కాదు, నవ్ యూ వర్క్ అవుట్ యూ ట్రై ట్రై యూ విల్ బి బాగ్డ్ డౌన్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ కాంట్రడిక్షన్స్. మీరు ఒక్క అడుగు ముందుకు వెళ్ళారు. మీరు ట్రై చేయండి, మీ ప్రజ్ఞ ఒకటి చూస్తాను. మీరు మిమ్మల్ని ఏమంటలేదు, నేను లోపల పెట్టుకున్నాడు తీసాడు కాకుండా
ఇంకో పద్ధతి ఇంకో ఒక స్ట్రక్చర్ మీరు చెప్పండి చూస్తాను, మీ ప్రజ్ఞలో చూస్తాను చెప్పండి. ఎందుకంటే కనపడుతున్న దాన్ని వదిలిపెట్టేస్తాను, తెలియని దాన్ని ఏ రకమైన జ్ఞానంలో విషయం కాని దాన్ని కల్పిస్తాను. కూడా తప్పదు, దృష్టాంతం సరైంది కాదు. ఇంకా డైరెక్ట్ దృష్టాంతం అంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వదు, కొన్ని మ్యాచ్ అవుతాయి కొన్ని అవ్వచ్చు.